తెలుగు వారిపై కేంద్రం కక్షకు అదేనా కారణం? ప్రపంచవ్యాప్తంగా గుజరాతీయులది ఒక ప్రత్యేక స్థానం. ఏ మూలకు వెళ్ళినా వ్యాపారంలో వారిని మించిన వారు కనబడరు. మన దేశంలో అయినా ఇదే పరిస్థితి. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఏ దిశకు వెళ్ళినా తెలుగువారి హవా కనిపిస్తుంది. విద్య, వ్యాపార, వైద్య రంగాల్లో దేశంలోనే కాదు విదేశాల్లోనూ తెలుగువారు విస్తరిస్తున్నట్లు మరొకరు లేరనేది వాస్తవంగా మారింది. ఇదే కేంద్రంలోని కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఏమైనా కంటగింపుగా మారిందన్న ప్రచారం మేధావులు విభజన సమయంలో చెప్పింది నిజమనే తేలుతోంది. రాష్ట్ర విభజనకు ఇదొక కారణంగా కూడా చెప్పేవారు ఉన్నారు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీని ఒకప్పుడు శాసించింది గుజరాతీయులు. అయితే ఇప్పుడు తెలుగువారే అన్నిటా ముందు ఉంటున్నారని, అందులోనూ ఒక సామాజిక వర్గం మరింత దూసుకుపోతుందన్నది కొందరి వాదన. విశాఖలో జరుగుతున్న ప్రపంచ వ్యాపారవేత్తల భాగస్వామ్య సదస్సులో ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ప్రధాని మోదీ, అమిత్ షాలకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన అదానీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గుజరాతీయులకు ఉన్న స్థానాన్ని ఇప్పుడు తెలుగువారు ఆక్రమించేశారని నిండు వేదికపై అదానీ చెప్పారు. అంతటితో ఆయన ఆగలేదు. తెలుగువారు ఎలా విస్తరిస్తున్నారో విద్యారంగం ఉదాహరణగా ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుజరాతీయులు రెండవ స్థానంలో ఉన్నారని అన్నారు అదానీ. విద్యారంగాన్ని ఉదాహరణగా తీసుకుంటే ఐఐటి, ఎన్ఐటి, బిట్స్ పిలానెల్లో తెలుగువారే దేశంలో అత్యధిక శాతం ఉన్నారని, ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగువారి ప్రగతి విస్తరిస్తుందని అన్నారు అదానీ. ఆయన ఈ వ్యాఖ్యలను ప్రత్యేక సందర్భంలో చేసినప్పటికీ బీజేపీ సర్కారు కానీ, అంతకు ముందు ఉన్న కాంగ్రెస్ సర్కారు విద్యారంగం ప్రక్షాళన పేరుతో చేపట్టిన సంస్కరణలు తెలుగు విద్యార్థులకు ఆసనపాతంగా మారాయి. నీట్ వంటి ప్రవేశ పరీక్షలను జాతీయ స్థాయిలో నిర్వహించడం, ఇంజనీరింగ్, మెడికల్ విద్యలో చేరే వారి సంఖ్య నియంత్రించాలనే విధంగానే సాగాయి. సిబిఐటి సిలబస్ చదివే వారికే ప్రయోజనం చేకూర్చేలా అనేక మార్పులు తీసుకొచ్చారు. ఏపీలో ఇస్తున్న వివిధ కోచింగ్ సెంటర్లు, విద్యా సంస్థల్లో చేరేవారు అత్యధికం తెలుగు మీడియం వారే. వారందరికీ దెబ్బ పడిపోయింది. ఒకపక్క తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్ర విద్యార్థులు హైదరాబాద్ పైనే ఆధారపడాల్సిన పరిస్థితి. విద్యా ఉద్యోగాల్లో భాగ్యనగరం తెలుగు రాష్ట్రాల్లోని యువతకు బాట చూపిస్తోంది. విభజనతో విద్యా ఉద్యోగాల్లో ఏపీ ప్రజలకు తీరని నష్టం వాటిల్లింది. ఒకతరం దీనితో నష్టపోయినట్లేనని ఇప్పటికీ మేధావుల అభిప్రాయం. లోపల అసూయ, ద్వేషం, ఈర్ష్యతోనే రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర సర్కార్ మొండిచేయి చూపిస్తుందన్న చర్చ బయటకు కక్కుకునేంత స్థాయికి చేరిందని అదానీ వ్యాఖ్యలే అద్దం పట్టడం చర్చనీయాంశమే.